ఉరుము లేని పిడుగులా మొదలైంది సిబిఐ ఎంక్వైరీ. ఎప్పుడో 3 ఏళ్ల నాటి అక్రమాలపై కూపిలాగుతోంది. దీంతో వ్యాపారుల గుండెల్లో రైలు పరిగెడుతుంటే అక్రమాలకు కొమ్ము కాసిన అధికారులు వణికిపోతున్నారు. అప్పుడెప్పుడో జరిగిన పత్తి కొనుగోలని సిబిఐ ఇప్పుడెందుకు సీరియస్గా తీసుకుంది? ఆధారాలు దొరుకుతాయా? ఇంత ఆలస్యంగా చర్యలు సాధ్యమేనా? ఆదిలాబాద్ జిల్లాలో పత్తి అక్రమ కొనుగోళ్లపై సీబీఐ దృష్టి సారించింది. ఈ మధ్య జరిగిన కొనుగోళ్ల మీద కాదు, ఎప్పుడో 2014-15 ఆర్థిక సంవత్సరంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు ఫైళ్ల దుమ్ము దులుపుతోంది నిఘా విభాగం. అక్రమాల నిగ్గు తేల్చేందుకు బృందాల వారీగా విడిపోయిన సీబీఐ అధికారులు లేటైనా లేటెస్ట్ అన్నట్లు ఎంక్వైరీలే వేగం పెంచారని సమాచారం. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సీబీఐలో ఇంత పెద్ద స్కామ్ జరగలేదన్న అంచనాలతో 8 మంది అధికారులు పదుల సంఖ్యలో వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కేసు నమోదు కాగానే వ్యాపారులు పరారైపోగా కొందరు అధికారులు కూడా పత్తాలేరంటున్నారు. 2014-15 సంవత్సరంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 330,000 హెక్టార్లలో పత్తి పంట వేశారు. 36 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఆ ఏడాది అంచనాలకు మించి 56,65,000 క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. వ్యాపారులు మాత్రం కేవలం 188,000 క్వింటాళ్ల పైచిలకు పత్తినే కొనుగోలు చేశారు. ఇదివరకు ఎప్పుడూ 33% మించి కొనుగోళ్లు చేయని సీసీఐ ఆ ఏడాది మాత్రం 96% పత్తిని తానే కొనుగోలు చేసింది. విచిత్రంగా అదే ఏడాది సీసీఐకి కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని సమాచారం. అప్పట్లోనే అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రాగా విజిలెన్స్ విచారణ చేపట్టి కొందరు సీసీఐ అధికారులపై చర్యలు తీసుకుంది. అయితే ఆ తర్వాత వారికి మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత ఈ వ్యవహారం తెరమెరుగైపోయింది అనుకుంటున్న సమయంలో దాదాపు 3 ఏళ్లకు మళ్లీ తెరపైకి రావడంతో వ్యాపారులు బింబేలెత్తుతున్నారు. సీసీఐ అధికారులకైతే ఈ పరిణామాలు అస్సలు మింగుడు పట్టలేదు. దేనైనా మేనేజ్ చేయగలమన్న ధీమాతో ఉన్న వ్యాపారులు అధికారులు సీబీఐ కేసులతో విచారణ ఎంత దూరం వెళ్తుందోనని ఉడికిపోతున్నారు. ఆసిఫాబాద్, పొచ్చెర్ర, నేరెడిగొండ, జైనూరు, నార్నూర్, చెన్నూర్ సెంటర్లలో చీటింగ్ కేసులు నమోదు చేసి పాత అభియోగాలన్నింటిపై మళ్లీ విచారణ జరపబోతోందట సీబీఐ. దళారులు సీసీఐ అధికారులతో చేతులు కలిపి బినామీ పేర్లతో భారీగా పత్తి కొనుగోలు చేసిన విషయం తాజా విచారణలో వెల్లడైందంటున్నారు. ఒక్కో రైతు పేరిట 1,00,000 రూపాయలు పత్తి కొనుగోలు చేసినట్లు రికార్డులో దొరికిపోవడంతో బినామీల గుట్టు రట్టు చేయాలనుకుంటోంది సీబీఐ. దీంతో అప్పట్లో తెర వెనక చక్రం తిప్పిన వారంతా ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. ఇక జిన్నింగ్ వ్యాపారులు ముందే జాగ్రత్త పడుతున్నారని, కొందరైతే ఇప్పటికే సమ్మర్ వెకేషన్స్ పేరుతో టూర్లకు చెక్కేశారని వ్యాపార వర్గాల్లో ఒకటే చర్చ. ఇదివరకు ఎప్పుడైనా ఏవైనా ఆరోపణలు వస్తే ఆ సీజన్లోనే అటో ఇటో తేలిపోయేది. ఎప్పుడూ లేనిది దాదాపు 3 ఏళ్ల తర్వాత పాత వ్యవహారాలన్నీ సీబీఐ తిరగతోడుతుండటంతో సీసీఐని అడ్డుపెట్టుకుని కథ నడిపించిన వారికి ముచ్చమటలు పడుతున్నాయి. వారం 10 రోజులుగా రహస్యంగా విచారణ జరుపుతున్న సీబీఐ కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేపడుతుందన్న సమాచారం కొందరికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రైతుల్ని ముంచి వారికి అందాల్సిన మద్దతు ధరను వ్యాపారులు పొందటం, సీసీఐ అధికారులకు అందులో వాటాలుండటంతో ఈ వ్యవహారంలో చివరికి ఎంతమంది ఇరుక్కుంటారో అంతుపట్టడం లేదు. పైగా అప్పుడున్న కరువు పరిస్థితుల్లో అంచనాలకు మించిన పత్తి కొనుగోళ్లు అసాధ్యమని నిర్ధారణకు వచ్చిందట నిఘా విభాగం. ఆ కొనుగోళ్ల గణాంకాలతోనే కరువు జిల్లాగా ప్రకటించలేదన్న టాక్ కూడా ఉంది. మరి సీబీఐ ఇదే స్పీడ్తో అక్రమార్కుల ఆట ఎలా కట్టించబోతోందో చూడాలంటున్నారు.